శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. నిత్య పూజకు సంబంధించి కానివ్వండి, పర్వదినాల్లో చేసుకునే పూజలకు సంబంధించి కానివ్వండి, మన సబ్స్క్రైబర్స్ కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. వాళ్ళకి కమెంట్స్లోనే నేను రిప్లై ఇచ్చేస్తున్నాను. అయితే ఇలాంటి డౌట్స్ కొంతమందికి ఉండొచ్చు కదా, సో ఈ వీడియో ద్వారా వాళ్ళకు కూడా క్లియర్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని డౌట్స్ అన్నిటినీ సేకరించి నేను ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను. వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ చెప్దామని ఈ వీడియో స్టార్ట్ చేశానండి. అయితే ముందుగా ఎక్కువ మంది అడిగింది ఏంటంటే అండి, రెండు పూట్ల పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి ఉదయము సాయంత్రం పూజ చేసుకుంటారు కదండి. అయితే ఉదయం పూజ చేసుకున్నప్పుడు పుష్పాలు పెడతారు, భగవంతునికి సమర్పించుకుంటారు. వాటిని సాయంత్రం పూజకు కూడా అలానే ఉంచేయొచ్చా, లేదంటే సాయంత్రం పూజకు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే పువ్వులు పెట్టాలా అని అడుగుతున్నారు. ఉదయం పెట్టిన పువ్వుల్ని సాయంత్రం ఉంచొచ్చండి, ఏం పర్వాలేదు. అయితే పువ్వులు ఫ్రెష్గానే ఉన్నాయి, బాగున్నాయి కదా అని చెప్పేసి తర్వాత రోజుకైతే ఉంచకూడదండి. రాత్రి పెట్టిన పువ్వులు, సపోజ్ మీరు ఉదయం పూజ చేయలేదు, ఈరోజు సాయంత్రమే పూజ చేసుకున్నారు, పువ్వులు తీసుకొచ్చి పెట్టారు సాయంత్రము, రేపు ఉదయానికి అవి ఫ్రెష్గానే ఉన్నాయి కదా అని ఉంచకూడదు. రోజు మారింది అని అంటే ఉంచకూడదు. ఆ రోజులో ఉదయము సాయంత్రం మీరు రెండుసార్లు పూజ చేసుకున్నా కూడా అవే పువ్వుల్ని ఉంచవచ్చు, తప్పేమీ లేదండి దానిలో. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఏకహారతితో దీపం వెలిగించాలా, లేదంటే అగరబత్తితో కూడా వెలిగించాలా అనేది కూడా చాలామందికి ఉన్న డౌట్. అయితే ఒకటి రెండు దీపాలు వెలిగించుకుంటున్నాం అనుకోండి, వాటికి అగరబత్తి సరిపోతుంది, అగరబత్తితోనే మనం వెలిగించుకోవచ్చు. అయితే అగరబత్తి అయినా కట్టే, అలాగే అగ్గిపుల్లైనా కట్టే, రెండిటికి తేడా ఏంటి అని అంటే మనం ఇచ్చే గౌరవం అండి, దీపానికి మనం ఇచ్చే గౌరవము. అంటే అగ్గిపెట్టెలో కెమికల్స్ అన్నీ ఉంటాయి, వాటితో కూడి ఉంటుంది కాబట్టి దాంతో వెలిగించము, మనకి మంచిగా అనిపించదు. అగరబత్తి అని అంటే మనం భగవంతునికి ధూపం వేయడానికి ఉపయోగించుకుంటాం కాబట్టి మనము దీపానికి ఇచ్చే గౌరవము మర్యాదే అగరబత్తితో వెలిగించుకోవడము. ఎక్కువ దీపాలు ఉన్నాయనుకోండి, రెండు కన్నా ఎక్కువ దీపాలు ఉన్నాయనుకోండి, అగరబత్తి ఎక్కువసేపు నిప్పు వెలగదు కదండి, మంట ఆరిపోయి మామూలుగా ధూపం పొగొస్తూ ఉంటుంది, అందుకని మళ్ళీ మళ్ళీ వెలిగించుకోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏకహారతితో వెలిగించుకుంటాము. లేదు ఒక దీపమైనా కూడా చక్కగా మాకు ఏకహారతితో వెలిగించుకోవడం ఇష్టం అనుకుంటే అలా అయినా వెలిగించుకోవచ్చు. అయితే ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి సమాధానంగా నేను చెప్తున్నానండి, ఏకహారత అగరబత్తి అని అంటే అగరబత్తితో కూడా వెలిగించుకోవచ్చు. అయితే పిండి దీపాలు పెట్టుకుంటాం కదా, వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకుంటాము, అప్పుడు ఆ పిండి దీపాలని ఏం చేయాలి, అవి ఎట్లా మనము డిస్పోజ్ చేయాలి అని అడుగుతున్నారు చాలామంది అండి. పిండి దీపాలు వరిపిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా పెట్టుకుంటూ ఉంటారు. వరిపిండితో పెట్టనివ్వండి, గోధుమ పిండితో పెట్టనివ్వండి పిండి దీపాలు. వీటిని ఆవుకు పెట్టే అలవాటు ఉంటుందండి కొంతమందికి, ఈ ఆవుకు పెట్టే అలవాటు మంచిది కాదు. ఎందుకంటే పిండి తినేస్తే వాటికండి కడుపు నొప్పి వస్తుంది, మనకి ఎలా కడుపు నొప్పి వస్తుంది, పచ్చిపిండి మనము తింటే కడుపు నొప్పి వస్తుంది కదా, ఆవులకు కూడా అంతే అండి. దానివల్ల పుణ్యం రాకపోగా మళ్ళీ మనకి ఏదన్నా అపచారమే జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఆవులకి పెట్టకుండా ఉండడమే మంచిదండి. పిండి దీపాలు ఇవన్నీ కూడాను సామాన్యంగా నీళ్ళల్లో కరిగించేసి శుభ్రంగా ఉన్న సింక్లో కానీ, లేదంటే ఎవరు తొక్కని చోట కానీ పోసేస్తే ఆ నీళ్ళని మంచిదండి పిండి దీపాలను పెట్టుకున్నప్పుడు కూడాను. ఇక గుమ్మం ముందు మనము దీపాలు పెట్టుకుంటాం కదండి, దీపావళి నుండి కార్తీక మాసం అంతా కూడా గుమ్మానికి అటు ఇటు బయట వైపున దీపాలు పెట్టుకుంటాము. ఎక్కువగా అయితే మట్టి దీపాలే పెట్టుకుంటూ ఉంటారు, మట్టి ప్రమిదల్లోనే దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. వాటిని రోజు కడగాల, కడిగి మళ్ళీ పెట్టాలా అని కొంతమంది అడుగుతున్నారండి. ప్రతిరోజు కడగన అవసరం లేదు, మంగళవారానికో శుక్రవారానికో ఆ రెండు రోజుల్లో కాకుండా వేరే ఏ రోజులో అయినా కూడా కడిగేసి, అంటే బుధవారం రోజు అలా ఒకసారి కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టుకొని వారం అంతా కూడా కడగకుండానే మనము క్లాత్తోనో టిష్యూ పేపర్తోనో తుడిచేసి మళ్ళీ పెట్టవచ్చు. ఎందుకంటే మట్టి ప్రమిదలో అండి జిడ్డు ఉండదు, మనకి ఇత్తడి మన రాగి వెండి వాటిలో అయితే జిడ్డు ఉంటుంది కాబట్టి టిష్యూతో తుడిచినా మనకి కొంచెం తృప్తిగా అనిపించదు, కొంచెం సబ్బు పెట్టి కడిగితేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. మట్టి వాటిల్లో అయితే చక్కగా ఆవిరైపోతుంది, అస్సలు ఏమాత్రము జిడ్డు ఉండదు కాబట్టి అలాగే పెట్టుకోవచ్చు. ప్రతిరోజు ప్రమిద కడిగి పెట్టాల్సిందే అన్న రూల్ ఏం లేదండి, చక్కగా అలాగే పెట్టుకోవచ్చు. ఇంకో ప్రశ్న అండి, తులసమ్మకి నైవేద్యం రోజు పెట్టాలా అని అడుగుతున్నారు. తులసమ్మకి నైవేద్యం అనేది జలమే నైవేద్యం అండి, నీరు పోయడమే నైవేద్యము. మనము తులసి పూజకి వెళ్తాం కదండి, అన్ని సిద్ధం చేసుకొని పువ్వులు అగరబత్తీలు దీపము దీప ప్రమిద ఒత్తులు నూనె అన్నీ తీసుకొని వెళ్తాం కదా, తులసి ముందు శుభ్రం చేసుకొని ముగ్గేసుకోవాలి. తొక్కకుండా ఉంటాము అని అనుకుంటే ముగ్గులు పసుపు కుంకుమ పువ్వులు కూడా పెట్టుకుంటాము. అయితే తులసమ్మకి ముందుగా పుష్పాన్ని సమర్పించి
తర్వాత జలాన్ని పోయాలండి. జలం పోసిన తరువాత దీపాన్ని పెట్టి ధూపం వేసుకుని నమస్కారం చేసుకుంటాము. అయితే తులసమ్మకి ప్రత్యేకంగా మళ్ళీ బెల్లమనో పంచదారనో కల్కండ పండ్లు ఇలాంటి ఏ నైవేద్యాలు అవసరం లేదండి. నీళ్లే నైవేద్యం, జలం పోస్తాం కదా అదే తులసమ్మకి నైవేద్యం. ప్రత్యేకంగా ఇక ఏ నైవేద్యం అవసరం లేదు. అది ఉదయం పూజ చేసుకునేటప్పుడు అయితే నీళ్లు పోస్తాము, సాయంత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత అయితే నీళ్లు పోయకుండా దీపం పెట్టేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే తులసి మొక్క సాయంత్రము సూర్యాస్తమయం తర్వాత నిద్రావస్థలో ఉంటుంది కాబట్టి తాకడము నీళ్లు పోయడము కదిలించడం అనేది మనం చేయకూడదు. కేవలం తులసి ముందు దీపం పెట్టుకొని నమస్కారం చేసుకొని వచ్చేసేయాలి అంతే. ఇప్పుడు అండి శివలింగాల గురించి అడుగుతున్నారు. శివలింగము బయట మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటున్నాం కదండి, ఇత్తడి కానివ్వండి వెండి కానివ్వండి ఇంకా వేరే మెటీరియల్ రాటితో చేసింది కానీ రాగిది కానీ ఏదైనా తెచ్చుకుంటే స్ఫటికలింగమైనా కానివ్వండి, శివలింగం మీద వాళ్ళు డిజైన్ నామాలు చేస్తారు కదండి, డిజైన్తో నామాలు చేసి ఉంటారు. ఆ నామాలు ఉన్న వైపుని మనకి ఫేస్ చేసేటట్టు, అంటే మనము తూర్పుకు తిరిగి పూజ చేసుకుంటున్నాము స్వామివారు పడమటం చూస్తున్నారు అనుకోండి, నామాలు మన వైపు చూసేటట్టుగా పెట్టుకుంటే పానమట్టం దక్షిణానికి వస్తుంది అని. మరి ఎట్లా, మీరేమో ఉత్తరానికి పెట్టాలి పానమట్టం అంటున్నారు, బయట తెచ్చుకున్న శివలింగానికి నామాలు ఉన్న వైపుని మనం ఫేస్ చేస్తున్నట్టుగా పెట్టుకుంటే దక్షిణానికి వస్తుంది పానమట్టం అని అంటున్నారు. నామాలు ఎటున్నా కానీ మనము శివలింగం యొక్క పానమట్టాన్ని ఉత్తరానికే పెట్టాలండి. ఇక ఎదుకు కాదు, ఖచ్చితంగా ఉత్తరానికే పెట్టాలి. మనం గుడికి వెళ్ళి తమిళనాడులో ఉన్న పెద్ద పెద్ద పంచభూత శివలింగాలకు వెళ్ళినా కూడా ఆలయ ప్రాంగణం చుట్టూ శివలింగాలు ఉంటాయి. ప్రతి శివలింగం యొక్క పానమట్టం ఉత్తరానికే ఉంటుంది. కాబట్టి నామాలు ఎటన్నా ఉండనివ్వండి, అంటే వేరే దేవతా విగ్రహాలు ఫోటోల్లో దేవతామూర్తి ముఖం మీద నామాలు ఉన్నది మన వైపు తిప్పే పెట్టుకుంటాం, అదే మనకి సాధారణంగా అలవాటు. శివలింగాలకి మరి బయట ఎందుకు అలా చేస్తున్నారో తెలియదండి. వాళ్ళు నామాలు ఉన్న వైపు మన వైపు పెట్టుకుందాం అనుకోండి దక్షిణానికి వస్తుంది. నా దగ్గర ఉన్న చిన్న శివలింగం యొక్క నామాలు ఉన్న వైపు మన నా వైపుకి తిరిగి పెట్టుకునేటట్టు ఉన్నా కూడా దక్షిణానికే పానమట్టం వస్తుంది. కానీ నేను ఇటు తిప్పి ఉత్తరానికే పెట్టేసుకుంటున్నాను, నామాలు అటు తిరిగి ఉంటాయి తూర్పుకు తిరిగి ఉంటాయి అన్నమాట. నామాలతో పని లేదు, మనకి పానమట్టం ఉత్తరానికి ఉండాలండి. ఈ నియమము ప్రదోషకాల దీపంలో కూడా సేమ్ అంతేనండి. మనకి నంది శివలింగం వచ్చి ప్రమిద వస్తుంది కదండి, ఇత్తడిది నేను పెడుతూ ఉంటాను ప్రదోషకాల దీపం, దాంట్లో కూడా దీపం వచ్చేసి స్వామి వైపు తిరిగి ఉంటుంది, శివలింగం మన వైపు ఉంటుంది అన్నమాట. అది ఆ ప్రమిదలో పానమట్టం ఉత్తరానికి ఉండాలి, అందుకని అలా ఉంటుందన్నమాట. శివాభిషేకం చేసిన జలాన్ని తులసికి పోయొచ్చా అని అడుగుతున్నారండి కొందరు. పోయొచ్చండి, తప్పేమీ లేదు. తులసి మొక్కలో కూడా శివాభిషేకం చేసిన జలాన్ని పోయొచ్చు. పండుగలప్పుడు పర్వదినాలప్పుడు మనము స్వామి అమ్మవార్లకి నైవేద్యం చేసి పెట్టుకుంటాం కదండి, పరవన్నమని పాయసమని ఇట్లా చేసుకుంటాం కదా, అది గేదె పాలతో చేయొచ్చా అని కూడా కొంతమంది డౌట్ అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న అండి, చాలామందికి ఇది సమాధానం అవుతుందన్నమాట. అస్సలు చేయొద్దండి, గేదె పాలతో చేసిన నైవేద్యాన్ని భగవంతునికి సమర్పించొద్దు. భగవంతునికి జంతువు పదార్థము, జంతువు నుంచి వచ్చిన పదార్థం ఏదన్నా పెట్టాలి అని అనుకుంటే అది కేవలం ఆవు నుంచి వస్తే మాత్రమే పెట్టాలండి. ఆవు పాలు కానివ్వండి, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఏవైనా కానీ ఆవు నుండి వచ్చినవి మాత్రమే భగవంతునికి నివేదించాలి. ఆవుకు సంబంధించింది కాకుండా వేరే ఏ ఇతర జంతువుకు సంబంధించిన పదార్థాన్ని కూడా భగవంతునికి మనము నివేదించకూడదు. అలాగే అభిషేకం విషయంలోనూ అంతే, పంచామృతాలు కలుపుకునే విషయంలో కూడా అంతేనండి. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, నేను అందుకనే నేను పంచామృతాలు సామాన్యంగా చేయను, నేను కేవలం శుద్ధ జలంతోనే శివునికి అభిషేకించుకుంటాను అని చెప్పాను కదండి. ఇదే రీజను, కరెక్ట్గా మనకి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి దొరుకుతుంది, కరెక్ట్గా మన కళ్ళతో మనం చూసాము నిజంగా ఏమి కలవలేదు అని అనుకుంటే మాత్రమే మనం భగవంతునికి సమర్పించుకోవాలి. మన ఇంట్లో అప్పుడే పుట్టిన బేబీకి ఏదన్నా మనం ఇవ్వాలి అనుకోండి, ఒకటికి 10 సార్లు మనం డబుల్ చెక్ చేసుకుంటాం కదా ఇది కరెక్టేనా కరెక్టేనా అని. ఏదైనా సిరప్ ఇవ్వాలన్నా కూడా ఎక్స్పైరీ డేట్ ఇంట్లో ఉన్నవాళ్ళు అందరివి చూస్తాం, మళ్ళీ మళ్ళీ చూస్తాము. అలాగే భగవంతునికి నివేదించే నివేదనలో కూడా మనం అంత థరోగా చెక్ చేసుకోవాలండి, ఆవుకు సంబంధించిందేనా అనేసి. ఎందుకంటే మంచి చేస్తున్నాము అని అనుకుంటాము, పుణ్యం వచ్చేస్తుంది అని అనుకుంటాము, పుణ్యం కోసం కాకపోయినా కూడా ప్రేమతో అయినా చేస్తుంటాం కదా, అన్ని ఉపచారాల్లో ఏదో ఒక అపచారం జరిగింది అని అంటే మనకే తిప్పి కొడుతుంది.
కాబట్టి అస్సలు ఆవుకి సంబంధించినవి అని కాకపోతే చేయొద్దండి. నేను మా ఇంటి దగ్గర గుడికి వెళ్తానండి, ఆ గుడిలో గోశాల ఉంటుంది. ఏం చేస్తారో తెలుసా, చాలామంది వాళ్ళు వచ్చి అక్కడ ఆ గోశాల దగ్గర నించి ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న మనిషి ఈ గోవులను చూసుకునే అతను వచ్చి వాళ్ళ కళ్ళ ముందే పాలు పితుకుతాడు అనమాట. అప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకు అంత కండిషన్గా ఎందుకు చేస్తున్నారు అని అంటే, మేము అభిషేకానికి వాడాలనుకుంటున్నాము, ఖచ్చితంగా మా కళ్ళ ముందు ఆవు నుండి పాలు తీసినవే తీసుకెళ్లాలనుకుంటున్నాము అని అని చెప్పారు. అలా ఉండగలిగితేనే మనము స్వామికి పాలతో అంటే జంతు పదార్థాలతో నివేదన చేయడానికి సాహసించాలి. లేకపోతే పండగప్పుడు స్పెషల్ డిష్గా మనము పరవన్నము, పాల తాలికలు, పాయసాలు అన్ని చేసుకుని మనం తినేసేయొచ్చండి. కానీ ఆ రోజు భగవంతునికి మాత్రం అటువంటి పదార్థాలను నివేదించకుండా ఉండాలి. సాయంత్రం పూజ చేసుకోవాలనుకోండి, బయటకు వెళ్ళి వస్తే సాయంత్రం పూజ చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కేవలం దీపం పెట్టుకోవడమే అనుకోండి, మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని కాస్త మంచినీళ్ళు తాగేసి వచ్చి దీపం వెలిగించుకోవచ్చు, తప్పలేదు. అదే శివునికి అభిషేకం చేసుకోవాలి, స్వామివారికి షోడశోపచారాలు లేదా పంచోపచారాలు చేసుకోవాలి, ఏమైనా స్తోత్రాలు చదువుకోవాలి, అష్టోత్తరాలు చదువుకోవాలి అలా అనుకున్నారనుకోండి, అప్పుడు స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకొని చేసుకుంటే మంచిది. అంటే తలస్నానం అవసరం లేదండి, ఒంటి స్నానం చేసేసి బట్టలు మార్చుకొని పూజ చేసుకుంటే మంచిదన్నమాట. ఏదన్నా అనారోగ్యంగా అనిపిస్తుంది, కాస్త ఒళ్ళు బాగోలేదు, స్నానం చేసే అంత ఓపిక లేదు కానీ పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నారనుకోండి, చేతిలో కొంచెం జలం తీసుకొని పుండరీకాక్ష 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 అనుకుని తల మీద చల్లుకుంటే సరిపోతుంది. మంత్రం తెలిస్తే చక్కగా మంత్రం చదువుకోవచ్చు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్ష సబాహ్యభ్యంతర శుచి అని తల మీద నుండి ఒంటి మీదకి నీళ్ళను చిలకరించుకున్నాక చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇది అంత పరిస్థితులంతా బాగుండి, స్నానం చేయడానికి కూడా ఒళ్ళు సహకరిస్తూ టైం కూడా ఉండి, కేవలం బద్దకించి స్నానం మానేయడం కోసం ఈ మంత్రం చదువుకొని నీళ్ళు చల్లుకోకూడదండి. ఏదైనా స్నానం చేయలేని పరిస్థితి అయితే మాత్రమే ఈ మంత్రాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే మనమే వాష్ చేయాలి, వెళ్ళి పిల్లలకి వాష్ చేసి వచ్చిన తర్వాత స్నానం చేయాలి, లేకపోతే భగవంతుని పూజ చేయకూడదా అని అంటే సాధ్యమైనంత వరకు కూడా పొద్దున్నే మనం పూజ చేసేసుకుంటాము, ఆ తర్వాతే పిల్లలు ఎగిసే కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి అంత కంగారు పడాల్సింది ఏమీ లేదండి. ఏదైనా దీక్షలో ఉన్నాము, వ్రతంలో ఉన్నాము అని అంటే వాష్ చేసిన తర్వాత లేదా మనం బాత్రూమ్కి వెళ్ళి వస్తేనో అయినా కానీ స్నానం చేసి బట్టలు మార్చుకోవడం మంచిది అనమాట. నిత్య పూజ చేసుకుంటున్నాము, ఉదయం సాయంత్రం నిత్య పూజ మాత్రమే చేసుకుంటున్నాము అన్నప్పుడు అంత కండిషనల్గా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. పిల్లలకు వాష్ చేసిన తర్వాత కూడా స్నానం చేయాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు నిత్య పూజకైతే. పూజా సామాగ్రి ముందు రోజు రాత్రే శుభ్రం చేసుకొని సిద్ధంగా పెట్టుకోవచ్చా పూజ గదిలో? ఉదయం లెగిసిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన అన్నీ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా చేసుకోవచ్చండి, ఉదయమే చేయాలని లేదు. మనకు ఎంత చక్కగా ఎంత త్వరగా మనం పూజా సామాగ్రిని అలా ఉంచేయకుండా, ఇప్పుడు దీప ప్రమిదలు కానివ్వండి, నైవేద్యం పెట్టిన ప్లేట్లు కానివ్వండి, అక్కడ ఉంచకుండా చక్కగా వెంటనే కడిగేసుకుంటే అంత మంచిది. కాబట్టి రేపు ఉదయానికి కావలసిన సామాగ్రి అంతా కూడా ఈ రోజు రాత్రే కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకుంటే మంచిది. అలా అని పసుపు గంధం బొట్లు అన్నీ కూడా పెట్టకూడదండి, అవి రేపు పొద్దున మీరు స్నానం చేసి పూజకు కూర్చుంటారు కదా, అప్పుడు ఏర్పాటు చేసుకుంటారు కదా అన్నిటికీ, అన్ని పూజకి అప్పుడు బొట్లు పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రే కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని అక్కడ పెట్టేసేయకూడదు, కడిగి శుభ్రం చేసి ఒక దగ్గర పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ముందు రోజే ఇల్లు శుభ్రం చేసుకోవచ్చా రేపు పొద్దున్న పూజకి? ఎందుకంటే పొద్దున్న లెగిసి స్నానాలు అవి చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ దగ్గరికి వచ్చి పూజ కూడా చేయాలి అన్ని అని అంటే ఓపిక చాలట్లేదు, అలాగే టైం సరిపోవట్లేదు, అప్పటికే నిద్ర లేవని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ కూడా అవుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది అడిగారండి ముందు రోజే శుభ్రం చేసుకోవచ్చా అని. ముందు రోజు చక్కగా ఇల్లంతా శుభ్రం చేసేసుకోవచ్చండి, తెల్లారి పూజ చేసుకునేటప్పుడు పూజ గది దగ్గర మాత్రమే శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు, నేనైతే అట్లానే చేస్తానండి. అయితే సాయంత్రం దీపం పెడతాం కదా, ఆ టైంలో శుభ్రం చేసుకోకూడదు ఇంటిని, ఆ తర్వాత కానీ దానికి ముందు కానీ ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. ఇంటిని శుభ్రపరచేసుకొని కావాలంటే తడిబట్ట కూడా పెట్టేసుకొని ఉదయం మాత్రము స్నానం అయిపోయిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. నాకేమో సపరేట్గా ఒక బెడ్రూమ్ని నేను పూజ గది చేసేసుకున్నాను కాబట్టి
ఆ బెడ్రూమ్లో నేను తడిబట్ట పెట్టేస్తాను ఉదయం లేచేసి. అట్లా కాకుండా కొంతమందికి కబోర్డ్లో కానీ వాల్ మౌంట్ కానీ ఉంటాయి కదా పూజ గదులు, అప్పుడు మీరు ఆ పూజ గదిని ఆర్మర్ని వరకు కూడా శుభ్రం క్లాత్తో తుడిచేసుకొని మీరు ఏ పద్ధతి వాడుతున్నారో ఆ పద్ధతిలో ఫాలో అవుతూ క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే మళ్ళీ ఉదయం కూడా ఇంటిని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, తడిబట్ట పెట్టడం కానీ ఊడ్చడం కానీ చేయాలనుకుంటే క్లీనింగ్కి, ఆ ఉదయం పూజ చేసి మీరు దీపారాధన చేశారు కదా, ఆ దీపారాధనలో దీపాలు కొండెక్కిన తర్వాతనే ఇంటిని శుభ్రపరచాలి. పూజ గదిలో దీపాలు వెలుగుతుండగా ఇంటిని ఊడ్చడము, తడిబట్ట పెట్టడం, శుభ్రపరచడం ఇలాంటి పనులు చేయకూడదండి. ఈ జర్మన్ సిల్వర్ గురించి ఒకటి అడుగుతున్నారండి, చాలా మందిలో ఉన్న డౌట్ అన్నమాట ఇది. జర్మన్ సిల్వర్లో విగ్రహాలు వస్తున్నాయి, అమ్మవారి ముఖాలు వస్తున్నాయి, కలశాలు వస్తున్నాయి, చాలా మంచి మంచి డెకరేటివ్ ఆర్టికల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద దీప ప్రమిదలు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి కదా, ఈ జర్మన్ సిల్వర్ని మనము పూజలో ఉపయోగించవచ్చా అని అంటున్నారు. మనకి శాస్త్రాల్లో జర్మన్ సిల్వర్ అనేది మెన్షన్ చేయలేదండి. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, పంచలోహాలు, మట్టి, వీటితో చేసిన విగ్రహాలు కానివ్వండి, వీటితో చేసిన దీప ప్రమిదలు, పూజకి సంబంధించిన సామాగ్రి కూడా వాడుకోవచ్చు అని ఉంది, కానీ మిగిలిన ఏ మెటీరియల్ కూడా అలౌ లేదు. అలాగే జర్మన్ సిల్వర్ కూడా. కానీ మనము ఇప్పుడు ఏ వరలక్ష్మి వ్రతానికి కానివ్వండి, దసరా నవరాత్రులకి, వినాయక చవితికి, ఇట్లాంటి ఏ పూజలకైనా సరే అన్ని డెకరేషన్స్ చేసుకుంటాం కదా, మనము ముఖ్యంగా భగవంతుని విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఆ మెటీరియల్లో లేకుండా చూసుకుందాము. అలాగే మెయిన్గా వెలిగించి పెట్టుకునే దీప ప్రమిదలు ఉంటాయి కదా, స్వామివారికి దీపం సందర్శయామి అని చెప్పి దీపం చూపిస్తాము, అలాంటివన్నీ కూడా శాస్త్రం చేత ప్రతిపాదించబడిన మెటీరియల్తో వచ్చిన వస్తువులనే వాడుకుందాము. అయితే మన ఫోటోలకు కానీ వచ్చిన వాళ్ళు చూడడానికి కానీ డెకరేషన్ చేసుకుంటాం కదండి, చుట్టూ ఊర్లి పెట్టడము ఇట్లాంటివి, వాటిని అన్నిటికీ కూడా జర్మన్ సిల్వర్వి వాడుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ భగవంతునికి నివేదించే పాత్రలు ఇలాంటివి మాత్రం మనము జర్మన్ సిల్వర్ కాదు కదా, స్టీల్ కాదు, ఇంకేవి కూడా వాడొద్దండి. ఈ పిండి దీపాలు, ఉసిరి చిప్పల్లో దీపాలు, అలాగే గుమ్మడికాయ పగలగొట్టి అందులో ఉన్న గుజ్జు తీసేసి అందులో దీపాలు పెట్టడము, ఉసిరి దీపాలు, ఇవన్నీ నిజంగా కరెక్టేనా, పెట్టుకోవచ్చా అని కూడా కొంతమందిలో డౌట్ ఉంది. నాకు కొంతమంది కమెంట్స్ చేసి అడుగుతున్నారండి మన ఛానల్ తరఫున, పెట్టుకోవచ్చండి, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పినవే అనమాట. ఇవన్నీ కూడాను ఇవి రెమెడీస్ అని కాదండి, వీటి వల్ల ఒక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వీటిలో నుంచి వీటి మీద పెట్టిన దీపాలు వెలుగుతూ ఉండగా వాటిలో నుంచి కొన్ని రసాయనాలు విడుదలవుతాయి ఆ పొగలోకి. ఆ పొగ పీల్చడం వలన మనకి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది జనరేట్ అవుతుంది, లంగ్స్కి కూడా మంచిది. అలాంటి అడిషనల్ బెనిఫిట్స్ కోసమే ఇవన్నీ పెట్టారండి. కాబట్టి ఇందులో ఎటువంటి మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు లేవు, ఇవన్నీ చక్కగా పెట్టుకోవచ్చు. కానీ ఈ దీపాలు పెట్టడం వల్ల ఏదో స్పెషల్ అడ్వాంటేజెస్ వచ్చేస్తాయి, మనకి లక్షల కోట్లు వచ్చి పడిపోతాయి, మనకి ఏదో అయిపోతుంది, ఆ ఉద్దేశంతో పెట్టొద్దండి. శాస్త్రంలో పెద్దలు చెప్పారు కాబట్టి పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. పెట్టకపోయినా తప్పేమీ లేదు, నష్టమేమీ లేదండి పెట్టకపోయినా కూడా. అయితే ఈ మిగిలిన దీపాలన్నీ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అంటే ఈ కార్తీక మాసంలో ఒకసారైనా కనీసము ఈ ఏకాదశి, ద్వాదశి, లేదంటే పౌర్ణమి అప్పుడైనా కానీ, వీలైతే ప్రతిరోజు అయినా కానీ ఇంట్లో ఉసిరి దీపాలు అయితే రెండన్నా వెలిగించుకోండి, చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అనమాట ఉసిరి దీపాలు వెలిగితే అనమాట. సో ఇప్పటికైతే ఈ డౌట్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నానండి. నోట్ చేసుకున్న వాటన్నిటికీ నాకు తెలిసిన, నేను తెలుసుకున్న సమాధానాలు అయితే చెప్పాను. ఇందులో ఏదన్నా తప్పులుంటే మన్నించండి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో తెలియచేయండి. అన్ని డౌట్స్ని గ్యాదర్ చేసి ఇలా ఒక వీడియోగా మీకు అందిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే నేను నెక్స్ట్ ఇవ్వబోయే వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది. ఆ శివకేశవుల ఆశీర్వాదాలు మన అందరి మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, మన దేశం మీద ఉండాలి అని కోరుకుంటూ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.